హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్కాలర్షిప్ అనేది ఏ విధంగా రెన్యువల్ చేసుకోవాలి, అండ్ స్కాలర్షిప్ రెన్యువల్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ స్కాలర్షిప్ అప్లికేషన్ రెన్యువల్ చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ప్రతి టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేసినట్టే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఎవరైతే ప్రజెంట్ స్కాలర్షిప్ రెన్యువల్ చేసుకోవాలనుకుంటారో మీరు మొబైల్లో, సో క్రోమ్ బ్రౌజర్ ద్వారా అయితే స్కాలర్షిప్ అయితే రెన్యువల్ చేసుకోలేము. సో మీరు వచ్చేసి ఏంటంటే మొజిల్లా ఫైర్ బాక్స్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో మొజిల్లా ఫైర్ బాక్స్ సంబంధించిన అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిస్తాను. వన్స్ మీరు ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మొబైల్ ద్వారా కూడా మీ యొక్క రెన్యువల్ స్కాలర్షిప్ అయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ స్కాలర్షిప్ ఆప్షన్స్ అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ దీంట్లో మనం స్కాలర్షిప్ అప్లికేషన్ రెన్యువల్ చేసుకోవడం కోసం ఇక్కడ కనిపిస్తున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. వన్స్ మనం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా స్టూడెంట్ సర్వీస్ అంటూ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్లో ఉంటాయి. సో లైక్ అదర్ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ కావచ్చు, స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించి ప్రెస్ రిజిస్ట్రేషన్ కావచ్చు, అండ్ రెన్యువల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, టీ వ్యాలిడిటీకి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి సంబంధించి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం కావచ్చు, స్టేటస్ తెలుసుకోవడం కోసం కావచ్చు, ఇన్ కేస్ స్కాలర్షిప్ అప్లికేషన్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే వాటిని ఎడిట్ చేసుకోవడం కావచ్చు, రెన్యువల్ అప్లికేషన్లో మిస్టేక్స్ ఉన్నట్టయితే వాటిని ఎడిట్ చేసుకోవడం కావచ్చు, అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి సంబంధించి లాస్ట్ 7 ఇయర్స్ సర్టిఫికేట్స్ అనేది రీఅప్లోడ్ చేయడం కావచ్చు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సంబంధించి ఆధార్ కార్డ్ మిస్టేక్ ఉన్నట్టయితే రీఅప్లోడ్ చేసుకోవడం కావచ్చు, సో మన యొక్క బ్యాంక్ అకౌంట్ని రీఅప్లోడ్ చేసుకోవడం కావచ్చు. ఇలా టోటల్ టాపిక్స్ అయితే మనకి ఇక్కడ ఎనేబుల్లో ఉంటాయి. సో ఇక్కడ ప్రతి టాపిక్ గురించి ప్రీవియస్లో అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే మేము అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఈ టాపిక్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మన ఛానల్ ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు. సో మెనీ టాపిక్స్ అయితే మన యొక్క తెలంగాణ స్కాలర్షిప్ సంబంధించిన అప్డేట్ గురించి అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి సో తెలంగాణ ఫ్రెష్ స్కాలర్షిప్ చేసుకున్న తర్వాత అండ్ సెకండ్ ఇయర్లో దాన్ని ఏ విధంగా రెన్యువల్ చేసుకోవాలనే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి సో మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కావచ్చు, డిగ్రీ సెకండ్ ఇయర్ కావచ్చు, డిగ్రీ ఫైనల్ ఇయర్ కావచ్చు, బీటెక్ సెకండ్ ఇయర్ కావచ్చు, బీటెక్ ఫైనల్ ఇయర్ కావచ్చు, ఇన్ కేస్ పీజీ సెకండ్ ఇయర్ కావచ్చు, బీఎడ్ కావచ్చు, ఏదైనా సరే మీరు ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేసి నెక్స్ట్ ఇయర్ స్కాలర్షిప్ రెన్యువల్ చేసుకోవాలి అనుకుంటే అండ్ ఇప్పుడు చెప్పబోయే స్టెప్స్ మీరు తీసుకున్నట్లయితే స్కాలర్షిప్ అనేది ఈజీగా మీరే ఓన్గా స్కాలర్షిప్ అయితే రెన్యువల్ చేసుకోవచ్చు. వన్స్ మనం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మన స్టూడెంట్ సర్వీస్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ రెన్యువల్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం రెన్యువల్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ మనం స్కాలర్షిప్ రెన్యువల్ చేసుకోవడానికి ముఖ్యంగా సో మనకు ప్రీవియస్ స్కాలర్షిప్ సంబంధించిన అప్లికేషన్ నెంబర్ ఉండాలి, మన యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఉండాలి, అండ్ సేమ్ టైం మన ఎస్ఎస్సి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి, అండ్ ఎస్ఎస్సి ఏ ఇయర్లో పాస్ అయ్యాం, ఏ టైప్లో పాస్ అయ్యాం, ఈ ఇన్ఫర్మేషన్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలనేది దాన్ని బట్టి మీ డీటెయిల్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనం స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో లైక్ ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ చేయాలి, అండ్ మీరు ప్రజెంట్ మీరు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయినట్టయితే ఫస్ట్ ఇయర్ సంబంధించిన మెమోస్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయినట్టయితే ఫస్ట్ ఇయర్ మేము అప్లై చేయాలి, డిగ్రీ అయినట్లయితే సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఫైనల్ ఇయర్ కావచ్చు, మీరు ప్రజెంట్ స్కాలర్షిప్ దేనికైతే అప్లై చేస్తున్నారో దాని ప్రీవియస్ ఇయర్ యొక్క మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీజీ అయినట్లయితే సో పీజీ సెకండ్ ఇయర్ అయితే పీజీ ఫస్ట్ ఇయర్ మెమోస్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అతనితో మనం ఇన్కమ్ అఫిడవిట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇన్కమ్ అఫిడవిట్ అనేది మనకు 20 రూపీస్ బాండ్ పేపర్ అయితే సో నియర్ బై బుక్ స్టాల్లో అవైలబుల్లో ఉంటుంది. మీరు బుక్ స్టాల్కి వెళ్ళేసి సో ఇన్కమ్ అఫిడవిట్ కావాలి స్కాలర్షిప్ పర్పస్లో 20 రూపీస్ బాండ్ అన్నట్లయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో దాని యొక్క ప్రివ్యూ అనేది నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను, మీరు క్లియర్గా చూడొచ్చు. సో లేదా సో ఆల్రెడీ ప్రీవియస్లో ఏ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అంటే రెన్యువల్ స్కాలర్షిప్ చేసుకోవడం కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది ప్రతిదీ మీకు వ్యూ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. సో ఆ విధంగా మీరు డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ప్రజెంట్ కాలేజ్ బోనఫైడ్ అంటే మీరు సెకండ్ ఇయర్ చదువుతున్నట్టు లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టు ఏదైతే బోనఫైడ్ ఉంటుందో ఆ బోనఫైడ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. అండ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత సో వాటిని స్కాన్ చేసి 100 KB అయితే కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం 100 KB కంటే తక్కువగా కన్వర్ట్ చేసుకున్న తర్వాత అండ్ మనం స్కాలర్షిప్ అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క ఇక్కడ అప్లోడ్ చేసే బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, మెమో కావచ్చు, ఒరిజినల్ ఇన్కమ్ అఫిడవిట్ కావచ్చు, కాలేజ్ బోనఫైడ్ కావచ్చు, సో వీటిని 100 KB కంటే తక్కువగా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని ప్రీవియస్లో ఒక డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ మీ యొక్క ఆల్ సర్టిఫికేట్ని 100 KB కంటే తక్కువ కన్వర్ట్ చేసుకొని మొబైల్ ద్వారా కూడా స్కాలర్షిప్ అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఇచ్చిన డిక్లరేషన్ బాక్స్లో నేను టిక్ మార్క్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ జస్ట్ అప్లై నౌ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లై నౌ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా రెన్యువల్ అప్లికేషన్ ఫామ్ అంటూ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మన ప్రీవియస్ ఇయర్ యొక్క
సో అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇన్ కేసు మీ యొక్క ప్రీవియస్ ఇయర్ అప్లికేషన్ నెంబర్ తెలియనట్లయితే సో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని ఏ విధంగా ఫైండ్అవుట్ చేయాలని డీటెయిల్ వీడియో ప్రీవియస్లో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ మీ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ని అయితే ఫైండ్అవుట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడైతే ఎంటర్ చేయాలి. అండ్ అతను ఇక్కడ ఎస్ఎస్సీ పాస్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఎస్సీ అనేది రెగ్యులర్గా పాస్ అయ్యారా, సప్లిమెంటరీలో పాస్ అయ్యారా, అండ్ అదే అదర్ థింగ్. సో ఇక్కడ ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్లో మీకు ఏ ఆప్షన్ అయితే ఉంటుందో ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అతను ఇక్కడ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. 10th క్లాస్ ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ అప్లికెంట్ నేమ్ ఇన్ ఆధార్. సో ఆధార్లో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా యాజ్ టీజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. వన్స్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మనకు సంబంధించి రెన్యువల్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ ఫిల్ చేసి అండ్ ఆధార్ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ నెంబర్ అండ్ ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సీ ఇయర్ ఆఫ్ పాస్, అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డులో ఉండే విధంగా నేమ్ టైప్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ వస్తుంది. అండ్ వన్స్ మనం నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మన యొక్క రెన్యువల్ స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. స్టూడెంట్ నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, అండ్ ప్రీవియస్ ఇయర్ యొక్క కాలేజ్ డీటెయిల్స్ కావచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ స్కాలర్షిప్ అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, లాస్ట్ 7 ఇయర్స్ డీటెయిల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు వీటిని వ్యూ కూడా చూడొచ్చు. ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి అండ్ అతను మనం స్క్రోల్ చేసి ప్రజెంట్ ఇయర్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే ప్రజెంట్ మన యొక్క మొబైల్ నెంబర్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మన మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే జస్ట్ ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మన మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ వస్తుంది. అండ్ ఈ విధంగా ప్రజెంట్ మనం కొత్త మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ని మళ్ళీ రీఎంటర్ అయితే చేయాలి. అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ టైప్ అనేది సెల్ఫా, ఫ్యామిలీకి సంబంధించిన, ఫ్రెండ్సా, అదరా అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నా సజెషన్ ఏంటంటే మీ యొక్క ఓన్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ ప్రజెంట్ అయితే నాకు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో నేను ఇక్కడ నో ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఇక్కడ కాలేజ్ డీటెయిల్స్ అనేది, సో మీరు ప్రీవియస్లో ఏ కాలేజ్లో అయితే డిగ్రీ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, పీజీ కావచ్చు, స్టడీ చేశారో, అండ్ ప్రజెంట్ కూడా అదే కాలేజ్లో చదువుతున్నారా, వేరే కాలేజ్లో చదువుతున్నారా. ఇన్ కేసు మీరు వేరే కాలేజ్లో చదువుతున్నట్లయితే జస్ట్ ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అంటే రెన్యువల్ స్కాలర్షిప్ అప్లై చేసుకునే టైంకి వేరే కాలేజ్ కనుక చేంజ్ అయినట్లయితే ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. కాలేజ్ చేంజ్ కానట్లయితే ఇక్కడే నో ఆప్షన్ పైన అలాగే ఉంచాలి. ఇన్ కేసు మీరు కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళైనట్టయితే ఫస్ట్ మీ యొక్క కాలేజ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ కాలేజ్ అనేది ఏ మండలంలో ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అతనితో వచ్చేసి దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి. సో ఈ విధంగా మీరు రిలవెంట్ ఏదో ఒక కాలేజ్లో మీరు జాయిన్ అయ్యారనుకుంటే సో ఆ కాలేజ్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నేను రెన్యువల్ స్కాలర్షిప్ కోసం అయితే కాలేజ్ అయితే చేంజ్ కాలేదు. సో దానికోసమే నేను ఇక్కడ నో ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. ఇన్ కేసు మీరు చేంజ్ అయిన వాళ్ళైతే ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి మీ యొక్క కాలేజ్ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చి మీ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్, లైక్ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ఉందో సో వాటిని చేంజ్ చేసుకోవాలనుకుంటే, అంటే ఫస్ట్ ఇయర్లో ఒక కోర్స్ చేసి సెకండ్ ఇయర్లో ఇంకొక కోర్స్ చేస్తున్నారా, కోర్స్ ఏమైనా చేంజ్ అయిందా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మాక్సిమం స్టూడెంట్స్ అయితే కోర్స్ అయితే చేంజ్ కారు. చేంజ్ అయినట్లయితే ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, కానట్టయితే నో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాలేజ్ అడ్మిషన్ డేట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాలేజ్ అడ్మిషన్ డేట్ అనేది, సో మన తెలంగాణలో అయితే కాలేజెస్ అనేది జూన్ 2 నుంచే రీఓపెన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ జూన్ 2 డేట్ అయితే ఇవ్వచ్చు, బట్ జూన్ 2 అనేది వర్కింగ్ డే కాదు కాబట్టి, అండ్ నెక్స్ట్ వర్కింగ్ డే ఏదైతే ఉంటుందో ఆ వర్కింగ్ డే అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో జూన్ అనే డేట్ మీరు ఇచ్చినట్లయితే రియంబర్స్మెంట్ అనేది మీకు హోల్ 10 మంత్స్కి వస్తుంది. ఇన్ కేసు మీరు 1 మంత్ లేట్ ఇచ్చినట్లయితే 9 మంత్స్కి, ఇంకా లేట్ ఇచ్చినట్లయితే 8 మంత్స్కి రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ అతర్వాత ఇక్కడ స్కాలర్షిప్కి సంబంధించి టైప్ అనేది, మీరు హాస్టల్లో స్టే చేస్తున్నారా లేకపోతే రెగ్యులర్గా డే స్కాలర్ మోడ్లో ఉంటుందా అనేది సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ స్కాలర్షిప్ టైప్ కనుక చేంజ్ చేసుకోవాలనుకుంటే మనకు డే స్కాలర్ అని, అండ్ అదేవిధంగా కాలేజ్ అటాస్టల్ అని, అంటే మీరు ఫస్ట్ ఇయర్లో హాస్టల్లో ఉండొచ్చు, ఇప్పుడు డే స్కాలర్ కావచ్చు, లేదా ఫస్ట్ ఇయర్లో మీరు డే స్కాలర్ కావచ్చు, ఇప్పుడు హాస్టలర్ కావచ్చు. మీకు ఏదైతే ఆప్షన్ ఉంటుందో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ ఇయర్లో హాస్టలే, అండ్ ప్రజెంట్ కూడా హాస్టలే కాబట్టి నేనైతే చేంజ్ చేసుకోవట్లేను. అండ్ ఆ తర్వాత సో మన యొక్క అడ్రస్కి సంబంధించి, కమ్యూనికేషన్ అడ్రస్ కావచ్చు, పర్మనెంట్ అడ్రస్ కావచ్చు, వాటిలో చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు, అదర్వైజ్ నో నీడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మన యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీ యొక్క బ్యాంక్ నేమ్ కావచ్చు, మీ యొక్క ఐఎఫ్ఎస్సీ కోడ్ కావచ్చు, అండ్ సేమ్ టైం మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావచ్చు. అవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేసు పర్ఫెక్ట్గా లేనట్లయినా, లేదా మీరు ప్రజెంట్ ఈ అకౌంట్ కాకుండా కొత్త అకౌంట్ ఇవ్వాలి అనుకున్నా కూడా అకౌంట్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ జస్ట్ ఇక్కడ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే న్యూ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే మనకి ఇక్కడ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో బట్ నా యొక్క ఓల్డ్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గానే ఉంది, నేను చేంజ్ చేసుకోవాలనుకోవట్లేను. ఇన్ కేసు మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వచ్చేసి బ్యాంక్ నేమ్ అనేది
సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో లిస్ట్ ఆఫ్ మీరు ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలనుకున్నారో ఆ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్యాంక్ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బ్రాంచ్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఈ విధంగా డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని స్క్రోల్ చేసినట్టయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే మనం వెళ్ళిపోతాం. ప్రజెంట్ అయితే నేను బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకోవద్దు అనుకుంటున్నాను కాబట్టి నో ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ మెయిల్ ఐడి కూడా చేంజ్ చేసుకోవాలి, చేంజ్ చేసుకోకపోవడం అనేది మన ఇష్టం. ఇన్ కేసు మీరు చేంజ్ చేసుకోవాలంటే ఆప్షన్ పైన క్లిక్ చేసి అయితే చేంజ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే చేంజ్ చేయడం అయితే ఇంట్రెస్ట్ లేదు, సో నేను నో ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా మనం స్క్రోల్ చేసినట్టయితే సో నెక్స్ట్ మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. స్కాలర్షిప్ రెన్యువల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ వన్ వచ్చేసి మన ప్రీవియస్ ఇయర్ మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అన్నట్టయితే ఫస్ట్ ఇయర్ మెమో అనేది అప్లోడ్ చేయాలి. ఇన్ కేసు మీరు డిగ్రీ సెకండ్ ఇయర్ అన్నట్లయితే ఫస్ట్ సెమ్ ఆర్ సెకండ్ సెమ్ మెమో అనేది అప్లోడ్ చేయాలి. ఇన్ కేసు మీరు ఫైనల్ ఇయర్ అన్నట్లయితే థర్డ్ సెమ్ ఆర్ ఫోర్త్ సెమ్ మెమో అనేది అప్లోడ్ చేయాలి. మీరు పీజీ స్టూడెంట్స్ అయినట్లయితే పీజీ సెకండ్ సెమ్ కానీ పీజీ ఫస్ట్ సెమ్ మెమో కానీ అప్లోడ్ చేయాలి. బీఎడ్ అయితే ఇలా మీ ప్రీవియస్ మెమో ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే డాక్యుమెంట్ అనేది 100 KB కంటే తక్కువగా ఉండాలి. సో మీరు ఏ డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేసినా ఆ డాక్యుమెంట్ 100 KB కంటే తక్కువగా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలని ప్రీవియస్లో ఒక డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ ఫస్ట్ మీరు డాక్యుమెంట్స్ అన్నింటిని 100లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే 100 కంటే తక్కువ సైజ్ ఉండేటట్టు సెట్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ అప్లోడ్ చేయండి. జస్ట్ ఇక్కడ బ్రౌజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోల్డర్లోకి వెళ్ళేసి డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఈ విధంగా మనం బ్రౌజ్ ఫైల్ పైన క్లిక్ చేసి మన యొక్క మెమో అనేది అప్లోడ్ చేయగానే సో దానికి సంబంధించిన ప్రివ్యూ మన మెమోకి ఏ విధంగా నేమ్ అయితే ఇచ్చామో ఆ నేమ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ అతతో సేమ్ మన యొక్క ఇన్కమ్ అఫిడవిట్ అయితే అప్లోడ్ చేయాలి. జస్ట్ ఇక్కడ బ్రౌజ్ పైన క్లిక్ చేసి సో మీ ఫోల్డర్లో ఎక్కడైతే ఫైల్స్ సేవ్ చేయడం జరిగిందో ఆ ఫైల్కి వెళ్ళేసి మీ యొక్క ఇన్కమ్ అఫిడవిట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ అఫిడవిట్ అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ నా యొక్క ఇన్కమ్ అఫిడవిట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ విధంగా మీరు అప్లోడ్ చేశాక దాని యొక్క నేమ్ ప్రివ్యూని బట్టి అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ప్రజెంట్ కాలేజ్కి సంబంధించిన బోనోఫైడ్ అయితే అప్లోడ్ చేయాలి. దట్ మీన్స్ మీరు సెకండ్ ఇయర్లో ఉన్నారు కాబట్టి సెకండ్ ఇయర్ బోనోఫైడ్ అయితే అప్లోడ్ చేయాలి. సో నేను నా యొక్క బోనోఫైడ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు డాక్యుమెంట్ సైజ్ కూడా చూడొచ్చు. సో 95 KB, 94 KB ఇలా సైజ్ అనేది ఏంటంటే 100 KB కంటే తక్కువగా ఉంటేనే ఈజీగా తీసుకుంటుంది. సో ఈ విధంగా మన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ప్రీవియస్ మెమో అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ఇన్కమ్ అఫిడవిట్ అప్లోడ్ చేయాలి. ఇది వచ్చేసి మనకి 20 రూపీస్ బాండ్ రూపంలో మీ యొక్క నియర్ బై బుక్ స్టాల్లో అవైలబుల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కాలేజ్ యొక్క బోనోఫైడ్ అనేది మీరు ప్రజెంట్ కాలేజ్ నుంచి అయితే తీసుకోవాలి. అండ్ అతను ఈ విధంగా మన క్యాప్చా అయితే డిస్ప్లే అవుతుంది. ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ మళ్ళీ ఆ తర్వాత మనం ఇక్కడ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని కన్ఫర్మ్ డీటెయిల్స్ పై అయితే క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నేను క్యాప్చా కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ERRWRUW. సో ఈ విధంగా మనం క్యాప్చా అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్క్రోల్ చేస్తే మనకు ఐ అగ్రీ ఆప్షన్లో కూడా టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ అతను కన్ఫర్మ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ మనం కన్ఫర్మ్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసినట్టయితే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బిఫోర్ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయడం కంటే ముందు మీరు ఒకసారి ఇప్పటివరకు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఏ డీటెయిల్స్ చేంజెస్ చేసుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ క్లియర్గా చేంజ్ చేసుకున్న తర్వాతనే అండ్ కన్ఫర్మ్ అయిన డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా చెక్ మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది. జస్ట్ ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ అతను చెక్ బ్యాంక్ అకౌంటింగ్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో బ్యాంక్ అకౌంట్ అనేది మీరు అక్కడ ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ అనేది ప్రజెంట్ వర్క్ చేస్తుందా లేదా అది ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. మీరు బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నో నీడ్ అనుకుంటే దాన్ని అలాగే స్కిప్ దాన్ని అలాగే ఉంచేసి కూడా మనం రావచ్చు. సో నేను కూడా ప్రజెంట్ అయితే నా బ్యాంక్ అకౌంట్ అయితే చేంజ్ చేసుకోలేదు. ఇన్ కేసు మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఆల్రెడీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ అతనితో మనం ఇచ్చిన మెయిల్ ఐడి, సో మనం ఏ మెయిల్ ఐడి స్కాలర్షిప్ అప్లికేషన్ కోసం ఇవ్వడం జరిగిందో అది కూడా కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ కరెక్ట్గా లేనట్టయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు కొత్త మెయిల్ ఐడి కూడా ఇవ్వడానికి అయితే మనకు ఛాన్స్ ఉంటుంది. బట్ నేను ఆల్రెడీ నా మెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. అండ్ అతనితో ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా సో మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ అక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి అయితే 1 పాస్వర్డ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ 1 పాస్వర్డ్ అని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన మొబైల్ నెంబర్కి వచ్చిన పాస్వర్డ్ అని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనం రెన్యువల్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ప్రజెంట్ అయితే నా మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసుకొని నేను సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ 1 2 3 0 8. వన్స్ ఈ విధంగా మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా ప్రింట్ అప్లికేషన్ అండ్ అదేవిధంగా అక్నాలజ్మెంట్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ క్యాండిడేట్ సంబంధించిన అప్లికేషన్ నెంబర్, క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము అండ్ అదేవిధంగా సో క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ ప్రజెంట్ ఏ ఇన్స్టిట్యూట్లో అయితే చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా మీ కోర్స్ డీటెయిల్స్ ఎనేబుల్ అవుతాయి. దాంతోపాటు ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని, ప్రింట్ అక్నాలజ్మెంట్ కార్డ్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి మనం మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అండ్ వన్స్ మనం ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా సో మనకు నెక్స్ట్ ట్యాబ్లో మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకు సంబంధించిన డిపార్ట్మెంట్ నేమ్ ఉంటుంది, స్టూడెంట్ అప్లికేషన్ ఫామ్ కమ్ వెరిఫికేషన్ రిపోర్ట్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రెనబల్ అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా మనం స్క్రోల్ చేసినట్టయితే ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ చూడొచ్చు. అండ్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది, ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని సో మన మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ కూడా తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ అది తర్వాత మనం ఇక్కడ బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మనం ఇదే విధంగా మెయిన్ పేజ్కి అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ప్రింట్ అక్నాలజ్మెంట్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన యొక్క అక్నాలజ్మెంట్ కార్డు కూడా మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ప్రింట్ అక్నాలజ్మెంట్ కార్డ్ పైన క్లిక్ చేసి అక్నాలజ్మెంట్ కార్డు ప్రివ్యూ ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను, వెయిట్ ఫర్ దట్. వన్స్ మనం ప్రింట్ అక్నాలజ్మెంట్ కార్డ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క అక్నాలజ్మెంట్ కార్డ్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ టైటిల్ వచ్చేసి మనకు అక్నాలజ్మెంట్ కార్డ్ అని ఉంటుంది. అండ్ స్క్రోల్ చేసినట్టయితే దీంట్లో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ కావచ్చు, అదేవిధంగా మీ క్యాస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీ డిస్ట్రిక్ట్ కావచ్చు, మీ కాలేజ్ డీటెయిల్స్ కావచ్చు, టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఈ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఈ యొక్క అక్నాలజ్మెంట్ కార్డు కూడా మనం పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే సేవ్ చేసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా నెట్ సెంటర్కి వెళ్ళేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అండ్ అదేవిధంగా అక్నాలజ్మెంట్ కార్డ్ని ప్రింట్ అయితే తీసుకోవచ్చు. వన్స్ ఇవి ప్రింట్ తీసుకున్న తర్వాత వీటితో పాటు సో మన యొక్క ఆల్ హార్డ్ కాపీస్ అనేది అటాచ్ చేసి సో మనం ఏ కాలేజ్లో అయితే చదువుతున్నామో ఆ కాలేజ్ యొక్క స్కాలర్షిప్ సెక్షన్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రీవియస్లో నేను ఆల్రెడీ సో స్కాలర్షిప్ సెక్షన్లో ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని సో ఒక 2 సెట్స్ జిరాక్స్ తీసుకొని అయితే ఈ యొక్క అక్నాలజ్మెంట్ కార్డు అప్లికేషన్ ఫామ్తో అయితే కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకు సంబంధించి మన యొక్క స్కాలర్షిప్ రెన్యువల్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, అండ్ రెన్యువల్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రెన్యువల్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.